గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ తెలంగాణ. ఈరోజు సంవత్సర కాలం నుండి ప్రపంచాన్ని భయపెడుతున్న బాధ పెడుతున్న కరోనా గురించి దానిని మనోధైర్యంతో మనమే ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా మనము మనల్ని కాపాడుకోవడానికి మనకు మనోధైర్యం అనేది ఎంతగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడ్డది అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. పూర్తిగా చూసి మీరు కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి కరోనాను. కరోనా ఉంది లేదు అనేది మనకు అర్థం కాని పరిస్థితులలో ఇప్పటి వరకు చాలా ప్రముఖులు, ప్రజలు ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియక అవస్థలు పడుతూ వాళ్ళు కన్ఫ్యూజన్లో జీవిస్తున్నారు, మరణిస్తున్నారు. కరోనాకు వైరస్ ఉంది అంటారు, లేదు అంటారు, వైరస్ పూర్తిగా పనిచేస్తుంది అంటారు, పనిచేయదు అంటారు, ఇమ్యూనిటీ పెంచుతుంది అంటారు, మళ్ళీ వస్తుంది అంటారు. ఇలాంటి కన్ఫ్యూజ్ వార్తలతో మామూలుగా అది కరోనా మరణమే అయినా కాకపోయినా కూడా దాన్ని చూపించే విధానమే కరోనా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని ఆ డెత్ బాడీస్ని మనకు ఒక ఫీలింగ్లో చూపిస్తుంది ఈ మీడియా కానీ పత్రిక కానీ. దానితో అందరూ ధైర్యాన్ని కోల్పోయి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, పిరికితనాన్ని బాగా పెంచుకొని అనారోగ్యానికి గురవుతూ హాస్పిటల్కి పోతే సరైన ట్రీట్మెంట్ ఉండి లేక మరణిస్తూ ఉంటే మళ్ళీ దాన్ని పత్రిక వాళ్ళు, మీడియా వాళ్ళు ఇంకా భయంకరంగా చూపిస్తూ కరోనాని, ప్రపంచం మొత్తం కరోనా పూర్తిగా మనల్ని నాశనం చేస్తుంది, రోజు రోజు ఇంకా అయిపోతుంది అనే మాదిరిగా మీడియాలు చూపిస్తున్నాయి, జాగ్రత్తలు చెప్తూ ఉంది. చెబితే జాగ్రత్తలే ఎక్కువగా చెప్తూ చూపించే వాటిని తక్కువగా చూపిస్తే ప్రజల యొక్క మానసిక ధైర్యం పెరుగుతుంది. ఒక్కోసారి లాక్డౌన్ అంటారు, ఒక్కో టైంలో లాక్డౌన్ అంటారు, ఒక్కో టైంలో లాక్డౌన్ పొడిగిస్తూ ఉంటారు. అంటే కరోనాకు టైమింగ్స్ తెలుసా? అలా కొన్ని చోట్ల గుమిగుడి తిరుగుతూ ఉంటారు, కొన్ని కాలము కొన్ని ఓపెన్ చేయడం వల్ల కొన్ని వేల మంది, వందల మంది తిరుగుతూ ఉంటే అక్కడ రాదు, ఇంకెక్కడో వస్తుంది కరోనా. మనకి ఎందుకు చెప్తున్నానంటే మనము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎవరో చెప్తే కానీ, ఏదో చేస్తే కానీ నమ్మి ఇబ్బంది పడడం కంటేను మనం కూడా స్వతహాగా కొన్ని విషయాలని తెలుసుకోవడానికి, పరిశీలించడానికి, ప్రతిఫలాలను, నష్టాలను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని మనము ప్రొటెక్ట్, సంరక్షించుకోవడం అనేది తెలుసుకోవాలనేది నా ఉద్దేశము. సో మీకేం తెలియజేస్తున్నానంటే మనము ఇది నిజమవచ్చు కాకపోవచ్చు, కానీ ఏది ఏమైనా కూడా మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే మానసిక ధైర్యాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. అంటే పెంచుకోవడం అంటే మనం దాంతో యుద్ధం చేయడం కోసమని కాదు, కానీ మనము దాని గురించి బ్యాడ్గా అది మనపై ఇంప్రెషన్ చేస్తున్నప్పుడు వినకుండా ఉండడం మంచిది. తర్వాత మన మానసిక స్థితిని, మన మనస్సును దానిపై పెట్టకుండా, అంటే జాగ్రత్తలు పాటిస్తూనే మనం తీసుకోవలసిన మానసిక సంతోషానికి సంబంధించిన, హ్యాపీనెస్ సంబంధించిన విషయాలపై కాన్సన్ట్రేట్ చేయాలి. బంధువులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ళతో పరికలించి మాట్లాడుకోవడం, నీకు నచ్చిన తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం, లేదంటే డాన్స్ చేయడం, రచనలు చేసుకోవడం, చెక్ చేసుకోవడం, డ్రాయింగ్ చేయటం, స్పోర్ట్స్ ఆడటం, దూరం దూరంగా ఇలా చేసుకుంటూ సమయాన్ని మీరు గడిపే ప్రయత్నం చేసినప్పుడు, మీకు శారీరకంగా కొంత శ్రమ కలిగినప్పుడు మీకు వచ్చే హ్యాపీ, మంచి నిద్ర అనేది ఉంటుంది, కరోనా మీద తాట రాదు. ఇప్పుడు చెప్పే విధానం ఎలా ఉందంటే సంవత్సర కాలం నుంచి చెప్పే విధానం బట్టి చూస్తే ప్రపంచం మొత్తం ప్రపంచ మ్యాప్లో ఉండకుండా ఏ పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. అలాంటిది ఏం జరగడం లేదు కదా, కాబట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు, చర్యలు తీసుకుంటున్నారు కావచ్చు, తీసుకోకపోవట్లేదు కావచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన పరిస్థితిని, మన కుటుంబాన్ని మనము మనోధైర్యంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఎలా చేయాలి? మనము అలాంటి భయంకరమైన వార్తలు వినడానికి ప్రయత్నం చేయకూడదు. వింటే ఏమన్నా బెనిఫిట్ ఉందా అంటే విందాము. అది వింటే ఇంకా నాకు ధైర్యం బాగా వస్తుందంటే, అది చూస్తే ధైర్యం బాగా వస్తుందంటే,
ఇంకపోతే చాలామందికి పూర్తి అవగాహన ధైర్యం పైన లేక కొంతమంది ఓన్లీ టెస్ట్ పాజిటివ్ అని కాలి పాజిటివ్ అని వచ్చినందుకే ఆ ప్రాంతానికి అంతా వచ్చేసిందని చెప్పేసి భయపడుతూ నెగిటివ్గా ఇతర జబ్బుల్ని తెచ్చుకొని హాస్పిటల్స్కి వెళ్తే పరిస్థితులు బాగలేవు, డాక్టర్స్ బిజీ లేదా చూడడం లేదు, అలా మనకు ట్రీట్మెంట్ లే ఆలస్యమైపోయి మనము ఇబ్బంది పడుతున్నాము. ఇంకా జబ్బు ఏదో అయిపోయి చనిపోతే కూడా అది కూడా కరోనా అంటున్నారు. ఒకటే చెప్తున్నాను, మన చిన్ననాటప్పుడు మనం పరిశీలించి చూస్తే 30-35 సంవత్సరాల క్రితం కరెంటు లేదు, రోడ్లు లేవు, మంచినీళ్ళ సౌకర్యం అంటే ట్యాప్స్ లేవు, ఏది కూడా అందుబాటులో మీకు ఎప్పుడు లేనప్పుడు మనం అలాంటి పరిస్థితులలో ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడే మన కుటుంబ నిత్య జీవితం గడపడానికి ఆ వస్తువులు తెచ్చుకునేవాళ్ళం. మనము కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి మంటలు పెట్టి అన్నం వండుకొని తినేవాళ్ళం. ఆ కట్టెల కోసం ఊరవతలకి చిన్న చిన్న చెట్లలోకి గుబురుగా ఉన్న పాము పుట్టలకు కూడా వెళ్ళొచ్చేవాళ్ళం. అక్కడ మనకి ఎన్నో ప్రమాదాలు అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు. అప్పుడు మన ఫాదర్ వాళ్ళు కానీ తాత వాళ్ళు కానీ కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళేసి వ్యవసాయం చేయడము లేక మనకి ఏదైనా ఒక పని చేయడానికి వాళ్ళు వెళ్ళే చోటు కూడా ఆ దారులు కానీ ఆ ప్రాంతాలు కానీ ఆ పుల్లులు వస్తాయని కానీ గుడ్డిలుగులు వస్తాయని కానీ పాములు వస్తాయని కానీ తీళ్లు కుడతాయని కానీ ఇంకా విషపూరితమైన ఏదైనా క్రిమి కీటకాలే కాకుండా జంతువులు కరుస్తాయని కూడా తెలిసి తొడేళ్ళు అలాంటివి తెలిసి కూడా వాళ్ళు మనోనిబ్బరం పూర్తి ధైర్యంగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్షంగా కూడా వాటితో ఎదుర్కొని వారు అలా ఉంటూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ దానిని ఏ సమయంలో జాగ్రత్త పడాలి అప్పటివరకే పడి మిగతాదంతా మన పైన మన కుటుంబం పైన మన జీవన విధానం పైన వాళ్ళు శ్రద్ధ చూపి మనల్ని ఇప్పటి వరకు సాధారు. అది మనందరికీ తెలిసిన విషయం. మనం కూడా చిన్నప్పుడు ఎక్కడన్నా చేళ్లలోకి కానీ ఎక్కడన్నా తోటలకు కానీ ఎక్కడన్నా చిన్న చిన్న ముషి అంటే తోటల్లాంటి ముళ్ళ కంపల్ లాంటివి లేకపోతే తాళ్ళల్లో అక్కడక్కడ మనం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెద్ద పెద్ద పాములు ఉండేవి, ఈసెలు ఉండేవి, రకరకాలవి ఉంటాయి కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది. అప్పుడు మీకు గుర్తుందా మనం ఏమన్నంటే మనల్ని అంటది, మనం ఏమన్నప్పుడు ఏమన్నదు, ఒకవేళ వస్తే మనం దేవుని తలుచుకుంటే వెళ్ళిపోతుంది అనే అంటే అది విషపూరితమైంది, అది కుడితే చనిపోతాము, ఇట్లయిద్ది అనే దానిని ఎక్కువ దృష్టి మనము పెట్టకుండా అది వెళ్ళిపోతుంది అనే దాని మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టి అట్లాంటి గడ్డు పరిస్థితులలో కఠోర పరిస్థితులలో కూడా మనకు తెలియకుండానే మనం మన ధైర్యంగా మన జీవితాన్ని మనము రక్షించుకున్నాం. సో ఇప్పుడు ప్రతీది సౌకర్యార్థమైంది. మనము మన ప్రభుత్వాలు కానీ ఇంకా మెడికల్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో నిజం కావచ్చు, అనలేము పెద్దవాళ్ళని ఏం చెప్తున్నారో అబద్ధం కావచ్చు, మనం బాగా అయోమయం అవుతున్నాం. మీకు ఏమీ ఇబ్బంది బాధ ఏమీ లేదు. మానసిక ధైర్యం అనేది ఏ వైరస్నైనా కూడా తీసేస్తుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఉంచండి. ఇప్పుడు లాక్డౌన్ చేస్తే, నైట్లో లాక్డౌన్ చేస్తే, మధ్యరాత్రి మనం అనుకున్న టైమింగ్స్లో లాక్డౌన్ చేస్తే, మనం అనుకున్న నెలలో లాక్డౌన్ చేస్తే కరోనా వస్తుంది రాదు అనేది కాకుండా ప్రజల లోపల ఈ ఫోబియాని బాగా నింపారు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది అంటే కరోనా రాదు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, లాక్డౌన్ తీసేసిందంటే కరోనా వస్తుందని, ఇలాంటివన్నీ మానసికంగా ప్రజలందరినీ చాలా విధాలుగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ గవర్నమెంట్ చేస్తున్న విధానము మనల్ని ఇంకా ఆందోళన గురిచేస్తూ అనారోగ్యం పాలు చేసి భయంతో మనము హాస్పిటల్ పాలవుతున్నాం. ఇంకొకటి, డాక్టర్స్ ప్రాణాలని కాపాడేవారు, వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా చేసేవారు. మీరు మీకు తెలిసిన ట్రీట్మెంట్ మీరు చేయండి, ఉన్న వాటిని చేయండి. ఇంతకంటే భయంకరమైన జబ్బుల్ని తీసేయడానికి యాంటీబయాటిక్స్ వాడారు, వాటికి కాంబినేషన్స్తో అన్ని కంపోజ్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మీరు ఆ కాన్ఫిడెన్స్లో వెళ్తూ అప్పుడు మీరు చేస్తున్న తగ్గకపోతే వచ్చే కరోనా సిమ్టమ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించింది కూడా మీరు అప్పుడు చేయండి. మీరు ఏం ఆందోళన చెందకండి. ఇప్పుడు వచ్చిన టైమే మీకు ఇంకెప్పుడు కూడా అంత హార్డ్గా రాదు. ఈ టైంను మీరు ఓపికతో ట్రీట్ చేయాలని, అసోసియేటెడ్గా మీకు ఇంకా చదివి డాక్టర్స్ పూర్తి చదివి ఇంకెక్కడ వాళ్ళకి కొలువులు లేక లేదా చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అడ్వైజులు ఇచ్చేసి ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని అద్భుతంగా మీరు ధైర్యంతో ఇవ్వాలని, మీరు అన్నింటికి తెగించి దేవుళ్ళ కాపాడాలని, ప్రజలకి ఏ సౌకర్యం ఉందో ఏ చికిత్స అందుబాటులో ఉందో చెప్తూ
అన్నింటికంటే ముఖ్యమైనది డాక్టర్ గారు ధైర్యం చెప్తే వాడికి పునర్జన్మ వస్తుంది. మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యేసి కొన్ని ఛానల్స్లో చూస్తున్నా కొందరు చెప్తున్న విధానాలు చూస్తే ఇంకా అసలు ఈ ప్రపంచం ఎందుకు ఈ దేశం ఎందుకు మనకై మనమే ముక్కు మూసుకుందామనే విధంగా భయపెట్టిస్తున్నారు. అది సరైనది కాదు. ట్రీట్మెంట్ ఉంది, ఉన్న ట్రీట్మెంట్ అంతా చేయండి. చేస్తూ కరోనా అప్పుడు చివరికి మీకు కరోనా సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ముందే కరోనా అని చెప్పేసి కరోనాకు సంబంధించిన ఇస్తే కరోనా ఇప్పుడిప్పుడు లేటెస్ట్గా తయారైన మెడిసిన్స్ ఇస్తే ఇంకా సైడ్ ఎఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మీకు తెలిసిన వైద్య శాస్త్ర అనుభవము దానిని మీ స్వతహగా మీరు నిబ్బరంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందజేస్తూ ముందుగా వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ మీ శ్రమను ఎక్కువగా ఖర్చు చేస్తూ అసోసియేటెడ్గా ప్రతి మెడికల్ టచ్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మీ సిబ్బందిగా మీరు వినియోగించుకొని ప్రపంచాన్ని మన దేశాన్ని మన ప్రజల్ని కాపాడాలని కోరుకుంటూ ప్రజలందరూ మనోధైర్యంతో ఉండాలని ప్రతి విషయాన్ని పరిశీలించాలే కానీ మనము భయపడకూడదని దానికి మనము ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మనోధైర్యాన్ని ముందుగా ఎక్కువగా పెంచుకోవాలని ఆశిస్తూ కోరుకుంటూ మీ ఈశ్వర్ గుడ్ ఫ్యూచర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ వరంగల్ ఇండియా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.